हरिः ओम् श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये गुरुस्थितः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। भारतरत्न आचार्य सर्वपल्लि राधाकृष्ण पंडितुल జన్మదినోత్సవం సరిగ్గా సెప్టెంబర్ 5వ తారీఖు వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అలాంటి విశేషమైన మహానుభావుల యొక్క జీవిత విశేషాలను ఆయన మన దేశానికే కాకుండా విశ్వవ్యాప్తంగా ఒక అద్భుతమైన అధ్యాపకుడిగా ఎంత గొప్ప ఉన్నత స్థానం పొందారో ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం మన అదృష్ట విశేషం. సజాతో ఏన జాతేన యాతివంశ సమున్నతిం సజాతో ఏన జాతేన యాతివంశ సమున్నతిం ఎవరి పుట్టుకతో ఆ వంశానికి దేశానికి పేరుస్తుందో వారి జన్మ సార్థకం. కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధరా పుణ్యవతి చయేన ఎవరి జననంతో ఆ వంశము ఆ తల్లిదండ్రులు ఆ దేశము గొప్ప ప్రతిపత్తి పొందుతాయో వారి జన్మ సార్థకము. ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు మొదటి ఉపరాష్ట్రపతి మన భారతదేశానికి, మన అందరికీ తెలిసిన విషయమే. గొప్ప తత్వవేత్త, అనంతరం ద్వితీయ రాష్ట్రపతి, ఒక మహాపండితుడు, బహుభాషావేత్త, తత్వవేత్త, అధ్యాపకుడుగా ఉంటూ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఉన్నత స్థానం పొందారంటే అది ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విశేషమైన సన్నివేశం. ఆ మహానుభావులు సెప్టెంబర్ 5, 1888 ఆయన జననం. 1888 సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు మహానుభావులు. భారతీయ తాత్విక చింతనలో ఒక విశేషమైన నూతన మార్గాన్ని ఆయన సృష్టించారు. ఆయనపై శంకర భగవత్పాదుల యొక్క ప్రభావం, వివేకానంద స్వామివారి ప్రభావము అద్భుతంగా కనిపిస్తుంది. వ్యాసుల వారు రచించినటువంటి ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వాటికి అద్భుతమైన భాష్యం రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందిన మహానుభావులు శంకర భగవత్పాదులు వారైతే వాటిని ఆంగ్ల భాషలోకి అనువదించి ప్రపంచానికి తెలియజేశారు వారి గ్రంథాల ద్వారా రాధాకృష్ణ పండితులు. అంతకుముందే వివేకానంద స్వామివారు తమ అద్భుతమైన ప్రసంగముల ద్వారా విదేశాల్లో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేశారు. అంతేకాకుండా అసలు భగవద్గీత అంటే ఏమిటి, ఇతర ధార్మిక గ్రంథాలకు భగవద్గీతకు ఏమైనా పోలిక ఉన్నదా, మూల సూత్రాలు ఏమిటి అనే విషయాన్ని వివేకానంద స్వామి అద్భుతంగా ఆయన తెలియజేశారు దేశ విదేశాల్లో. ఆ ఒరవడిలో మహానుభావులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు శంకర భగవత్పాదుల వారి యొక్క, వివేకానంద స్వామి వారి యొక్క అద్భుతమైన ప్రభావంతో వారి యొక్క తత్వాన్ని తాము స్వీకరించి అద్భుతంగా దేశ విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తాత్విక చింతనను వ్యాప్తి చేశారు. 2 పర్యాయాలు ఆయన ఉపరాష్ట్రపతి పొందారు. తర్వాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవించి స్వీకరించారు. సరిగ్గా
మన సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్ ఆ రెండింటితో యుద్ధ సమయం అలాంటి క్లిష్టమైనటువంటి సమయంలో ఆనాటి ప్రధానమంత్రులకు అద్భుతమైన మార్గనిర్దేశం చేశారు సర్వప్రియ రాధాకృష్ణ పండితుడు. ఆయన రెండవ భారత రాష్ట్రపతిగా 1962 మే 14 నుంచి 1967 మే 13 వరకు ఆయన ద్వితీయ రాష్ట్రపతిగా మన దేశానికి సేవలు అందించారు. తర్వాత అప్పటి ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, అలాగే తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నంద, అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ, వారందరికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేశారు. ప్రథమ ఉపరాష్ట్రపతిగా 1952 జనవరి 26 నుంచి 1962 మే 12 వరకు ఆయన ప్రథమ ఉపరాష్ట్రపతిగా, ప్రథమ భారత ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. అప్పుడు దేశాధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆ సమయంలో అద్భుతమైనటువంటి తమ రాజనీతి నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని ఆచరణలో పెట్టారు. 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణి గ్రామంలో జన్మించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, తెలుగువారికి కూడా రాజధాని మద్రాసే. అలాంటి మహానుభావులు పరిపూర్ణమైన ఆయుర్దాయంతో అద్భుతమైనటువంటి ఉపాధ్యాయ తత్వాన్ని, అధ్యాపక తత్వాన్ని జీర్ణించుకుని పదవిలో ఉన్నా కూడా తన అధ్యాపకత్వాన్ని వ్యక్తం చేస్తూ, ఎందుకంటే జీవితం అంతా విద్యార్థి దశే అని చెప్పారు మహానుభావులు పండితులు. అలా ఆయన విశేషమైన ప్రతిభ సంపత్తితో విద్యా దదాతి వినయం, వినయాద్ యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తత్సుఖం అనేటువంటి ఒక విశేషమైన తత్వాన్ని వ్యక్తం చేశారు. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం యోగ్యతనిస్తుంది, యోగ్యత వల్ల ధన సంపాదన కలుగుతుంది, ధన సంపాదనతో ధార్మిక కార్యాలు చేయొచ్చు, తత్ఫలితంగా పుణ్యం సంపాదించవచ్చు, భాగవత అనుగ్రహం పొందవచ్చు అనేటటువంటి విశేషమైన సుభాషితానికి ఆయన నిలువెత్తి నిదర్శనం. 1975 ఏప్రిల్ 17 అప్పటికి ఆయన వయసు 86 సంవత్సరాలు. 86వ ఏట ఆయన చెన్నై పట్టణంలో, చెన్నపట్టణంలో శివైక్యం చెందారు. ఆయన ఏ పార్టీలోనూ ప్రత్యేకంగా ఇది నా పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు స్వతంత్రులే, స్వతంత్ర భావాలు కలిగిన వారే. ఆయన కుటుంబ జీవనం కూడా చాలా సంతృప్తిగా జరిగిందిట. జీవిత భాగస్వామి, అప్పట్లో ఆయన అప్పట్లో బాల్య వివాహాలు కదండి. ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారంటే, ఆయన తండ్రి గారు ఆ గ్రామంలో ఒక దేవాలయంలో పూజలు చేస్తుండేవారు. వీధి దీపాల వెలుగులో చదువుకున్నారండి ఆయన, అంత కష్టపడ్డారు. చిన్నపట్టణానికి ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుత్తణి అనే గ్రామంలో సర్వేపల్లి వీరాస్వామి గారు, సీతమ్మ అనే దంపతులు ఉండేవారట. తెలుగువారే, అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. వలస వెళ్ళారు, అక్కడ ఒక దేవాలయంలో ఉండేవారు ఆయన. ఆయన వీరాస్వామి గారు బాగా విద్యావంతుడు, సంస్కృత ఆంధ్ర తమిళ భాషల్లో పండితుడు. తర్వాత ఆయన ఏం చేసి అక్కడ ఆయన ప్రతిభా సంపత్తితో, ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థ ఉండేది, అక్కడ ఒక గ్రామానికి అధికారిగా కూడా వారు గొప్ప స్థానం పొందారు. వారి మాతృభాష తెలుగు, కాకపోతే విద్యాభ్యాసం అంతా కూడా తిరుత్తణి, తర్వాత తిరుపతి ప్రాంతాల్లో గడిచే. అదంతా తమిళ ప్రాంతం కనుక ఆ ఉపాధ్యాయులు అక్కడ ఆచారం ప్రకారం రాధాకృష్ణన్ అని పేరు రాసుకున్నారట. అదే పెద్దవాళ్ళు పెట్టిన పేరు, దాన్నే ఆయన మార్చకుండా అలాగే కొనసాగించారు. అది గురువులపై ఆయనకున్నటువంటి విశేషమైన భక్తి ప్రపత్తులు.
ప్రాథమిక విద్యాభ్యాసం తిరుత్తండ్రిలో సాగింది. తర్వాత తిరుపతిలోను, అలాగే మద్రాసులోను, మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదివారు. తర్వాత అక్కడ ఎంఏ అయిన తర్వాత తిరుపతిలో కూడా కొంత విద్యాభ్యాసం సాగింది. అత అసాధారణమైన ఏకసంతాగ్రహి వారు. ఏకసంతాగ్రహి అంటే ఒకసారి చాలు, ఒక్కసారి ఏవైనా మాట విన్నా కూడా, ఎవరి మాటలైనా విన్నా, ఎవరి ప్రసంగాలైనా విన్నా, ఏ పుస్తకంలో విషయాన్ని చూసినా, అలాగే ఏ విషయాన్నైనా అధ్యయనం చేసినా అది మర్చిపోరు. సంత అంటే ఒకసారి చెప్పడం. అంటే పూర్వం ఎలా ఉండేదంటే గురుకులవాసంలో గురువుగారు ఒకసారి చెప్తే ఏకసంత అనేవారు. శిష్యులు రెండుసార్లు దాన్ని పునశ్చరణ చేసేవాళ్ళు. ద్విసంత అంటే రెండుసార్లు శిష్యుడు చెప్తే అప్పటికి కొంతవరకు అర్థమవుతుందన్నమాట. అంతేత ఒకసారి గురువుగారు చెప్పడం, శిష్యులు రెండుసార్లు చెప్పడం, అది మూడుసార్లు ఆవృత్తి అయినట్టు. గురువుగారు చెప్తుంటే ఒకసారి వింటారు, తర్వాత శిష్యుడు రెండుసార్లు చెప్తారు, ద్విసంత. కానీ రాధాకృష్ణ పండితులు ఏకసంతాగ్రహి. గురువుగారు ఒకసారి చెప్పినప్పుడు విన్నారు అంతే, విని ఆయన ఆకలింపు చేసుకునేవారు. ఇలాంటి విశేషమైన ప్రతిభా సంపత్తి శంకర భగవత్పాదుల వారికి ఉన్నది, వివేకానంద స్వామి వారికి ఉన్నది, అనంతరం రాధాకృష్ణ పండితులకు ఉన్నది. ఇది అతిశయోక్తి కాదు. చాలా కష్టపడి ఆయన చదువుకున్నారు. 1906లో అప్పటికి ఆయన వయస్సు 18 సంవత్సరాలు. శివకామమ్మ అనేటటువంటి ఒక శ్రోత్రియ కుటుంబం నుంచి వచ్చినటువంటి కన్యతో తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి వివాహం, తల్లిదండ్రుల నిర్ణయాన్ని అనుసరించి అప్పటికి అది బాల్య వివాహం. వారికి 18 సంవత్సరాలు రాధాకృష్ణ పండితులకు. ఆయన యొక్క ధర్మపత్ని 13 సంవత్సరాలు. అప్పుడు వారికి వివాహం జరిగింది. అనంతర కాలంలో 5 కుమార్తెలు, 1 కుమారుడు కూడా జన్మించారట. 21 సంవత్సరాలు కూడా దాటలేదు, ఆ వయసులోనే ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం వారు, అప్పట్లో అక్కడ ఉపకులపతి హెచ్వి నంజుండయ్య అనేవారు, ఆయన్ని పిలిపించి ప్రత్యేకంగా తత్వశాస్త్రంలో ప్రొఫెసర్గా నియమించారు రాధాకృష్ణ పండితులను. ఇంకో విశేషం ఏంటంటే ఆయన బాల్యంలోనే వాళ్ళ నాన్నగారి దగ్గర సంస్కృత ఆంధ్ర భాషల్లో గొప్ప పాండిత్యం సంపాదించారు. ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు అధ్యయనం చేశారు. ఏకసంతాగ్రహి కదా. అలాగే శంకర భగవత్పాదుల వారి రచనలు అన్నీ కూడా అధ్యయనం చేశారు. శంకర భాష్యం, భగవద్గీతకు భాష్యం, బ్రహ్మసూత్రాలకు భాష్యం, అలాగే గీతాభాష్యం, ఇవన్నీ కూడా ఆయన అధ్యయనం చేసి వాటిని ఆంగ్ల భాషలో అనువదించారు. తర్వాత ఆయన గొప్ప విశేషమైన ప్రతిభ విశేషం ఏంటంటే ఆయన గ్రంథం, ఆయనకు గొప్ప పేరు తెచ్చినటువంటి, ప్రశంస కల్పించినటువంటి గొప్ప గ్రంథం భారతీయ తత్వశాస్త్రం. అది ఆయన పరిశోధక గ్రంథం, పిహెచ్డి భారతీయ తత్వశాస్త్రం, విశేషమైన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని విదేశాల్లో, విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా ప్రవేశపెట్టారట. అది విశేషం. తర్వాత బైబిల్, ఖురాన్, భగవద్గీత మూడింటిని తులనాత్మక పరిశీలన చేస్తూ మూడింటిలో ఉన్నటువంటి మౌలికమైన సూత్రాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. అద్భుతమైన గ్రంథం రాశారు, ది రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ 3 రిలీజియన్స్, ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ 3 రిలీజియన్స్ అనే గ్రంథం రాశారు. అది కూడా దేశ విదేశ విశ్వవిద్యాలయాల పండితులందరూ కూడా మెచ్చుకున్నారు, ప్రశంసించారు. సమదర్శి ఆయన, అందరినీ సమానంగా చూసేవారు, అలాంటి మహానుభావులు. తర్వాత ఆయన యొక్క విశేషమైనటువంటి ఉపన్యాసాలను, ఆయన యొక్క పరిశోధక గ్రంథాలను అధ్యయనం చేసి ఇతర విశ్వవిద్యాలయాలు, భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా వారిని విజిటింగ్ ప్రొఫెసర్గా, అంటే ఆతిథ్య ఉపన్యాసకులు, అతిథిగా ఉపన్యాసాలు చెప్తుంటారు, విజిటింగ్ ప్రొఫెసర్. అలా దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి పొందారు. ఆ కాలంలోనే డాక్టర్ ఆశుతోష్ ముఖర్జీ, అలాగే మహానుభావులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారిని కలకత్తాకు ఆహ్వానించారు.
కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని స్వీకరించమన్నారు. ఆ సమయంలోనే ఆయన రాజనీతి పండితుల దృష్టిలో పడింది. ఆయన ఒక వారి దృష్టిలో ఆయన ఒక ధృవతారగా నిలిచిపోయారు. మహానుభావులు ఆనాటి భారత జాతిపిత బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఈయన యొక్క పాండిత్యాన్ని అద్భుతంగా ప్రశంసించారు. ఇలాంటి వారు రాజనీతులు ఇంత మహాపండితులు. రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి, స్వచ్ఛమైన రాజనీతివేత్త అలా ఆయన రంగప్రవేశం చేస్తే బాగుంటుంది అనుకున్నారట. తర్వాత 1931లో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆయన కులపతిగా ఎన్నికయ్యారు, వైస్ ఛాన్సలర్. అప్పట్లో రాధాకృష్ణన్ గారి పిలుపును అనుసరించి ప్రొఫెసర్ హీరేన్ ముఖర్జీ, హుమాయూన్ కబీర్ లాంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారట. 1931లోనే రాధాకృష్ణన్ మహాశయులు లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్ కమిటీ దానికి సభ్యులుగా ఎన్నుకోబడ్డారు అంతర్జాతీయంగా. తర్వాత 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవ అధ్యాపకులయ్యారు. అలాగే చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి అనేక ప్రసంగాలు చేశారు తత్వశాస్త్రం మీద. 1946లో భారత రాజ్యాంగ పరిషత్తు వారిని సభ్యులుగా తీసుకున్నారు. 1947 ఆగస్టు 14 రాత్రి అర్ధరాత్రి తెల్లారితే 15 మధ్య స్వాతంత్ర్యోదయం సందర్భంలో రాధాకృష్ణ పండితులు చేసిన ప్రసంగం దేశ విదేశాల రాజనీతివేత్తలను అబ్బురపరిచింది. ఇది అతిశయోక్తి కాదు. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణ ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకంగా ఒక సంస్థను, ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అధ్యయన బృందాన్ని, ఆ అధ్యయన బృందానికి అధ్యక్షులు రాధాకృష్ణ పండితులు. అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ బిరుదాన్ని ఇచ్చాయి. అనంతరం ఏమైంది, ప్రధానమంత్రి నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మహానుభావ, మీరు మహాపండితులు, తత్వశాస్త్రవేత్తలు, మీలాంటి వారు రాజకీయాలకు వస్తే దేశానికే కాదు ప్రపంచానికే ఒక విశేషమైన ప్రతిపత్తి లభిస్తుంది. ఒక అధ్యాపకులు, ఒక ఉపాధ్యాయులు ఉపరాష్ట్రపతి అవ్వడం, రాష్ట్రపతి అవ్వడం దేశానికి గొప్ప ప్రశస్తి, ఆ దేశానికి ఒక గర్వకారణం. అంటే మీరు ఉపరాష్ట్రపతిగా మీరు రండి అని ఆహ్వానించారట. అప్పుడు 1952 నుంచి 62 వరకు ఆయన భారత ఉపరాష్ట్రపతిగా చేశారు, తన సేవలు అందించారు. ఆయన పాశ్చాత్య తత్వవేత్తల భావనలను భారతీయ సంస్కృతిలో మేళవించి ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రం ఎలా ఉంటుంది అనేటటువంటిది తమ ఉపన్యాసాలు, తమ గ్రంథాల్లో అద్భుతంగా నిరూపించారు. ఇంకా ఆయన పొందిన పదవులు ఒకటా రెండా, అద్భుతమైన పదవులు పొందారు. ఇప్పటికీ మనకు భాగ్యనగరంలో ఆయన విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అక్కడే కాదు, దేశ విదేశాల్లో రాజధాని నగరాల్లో ఆయన విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. మూర్తిభూత సమగ్ర భారతీయ వేదాంత విజ్ఞాన మూర్తి ఆయన. ఇంకా ఆయన పొందిన పదవులు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక తత్వశాస్త్ర ఉపన్యాసకులుగా, ఉప ప్రాధ్యాపకులుగా, ప్రాధ్యాపకులు అంటే ప్రొఫెసర్, వివిధ పదవులు అలంకరించారు. 1918 నుంచి 1921 వరకు కూడా మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా చేశారు. ఆ సమయంలోనే వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిలుపు వచ్చినప్పటికీ వారు వెళ్ళక తప్పదు అనే స్థితిలో అక్కడ వారందరూ కూడా వారిని వాడికి వీడుకో చెప్పడానికి కళ్ళు పెట్టుకున్నారట. విద్యార్థులకు ఎంత అభిమానం ఉంటే ఆయన పైన ఒక గుర్రబండిలో ఆయన కూర్చోబెట్టి గుర్రాలను తీసేసి విద్యార్థులందరూ వారి బండి లాక్కి వెళ్ళారట రైల్వే స్టేషన్ వరకు. అంత అభిమానం సంపాదించారు. అలాంటి విశేషమైన గౌరవం వివేకానంద స్వామివారికి దక్కింది, మళ్ళీ రాధాకృష్ణ పండితులకు దక్కింది. వివేకానంద స్వామివారిని కూడా అమెరికా చికాగో నగరంలో జరిగే సర్వమత ధర్మ మహాసభల్లో పాల్గొనడానికి ఆయన వెళ్ళేటప్పుడు చన్నపట్నంలో అందరూ ఆయన్ను ప్రత్యేకంగా తీసుకుంటారు. ఇలాగే గుర్రబండి ఆయన కూర్చోబెట్టి వాళ్ళు లాక్కు వెళ్ళారట ఆ బండిని. అలాంటి విశేషమైన ప్రతిపత్తి వివేకానంద స్వామి తర్వాత అపర వివేకానంద స్వామి, రాధాకృష్ణ పండితులు.
తర్వాత 1921లో అప్పటి భారతదేశంలోని అప్పటి కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠం కింగ్ జార్జ్ 5 చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మారల్ సైన్స్ అనే సంస్థకు రాధాకృష్ణన్ని సంస్థ నిర్వాహకుడిగా నియమించారు. 1926 జూన్లో బ్రిటన్లో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రెస్ అండ్ సమావేశంలో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆయన తమ యొక్క అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు. అనంతరం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ తత్వవేత్తల సమావేశం జరిగింది సెప్టెంబర్ 1926లో. అప్పుడు కూడా కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించి తమ అద్భుతమైన ప్రసంగాన్ని వినిపించారు దేశ విదేశీయ ఆచార్యులందరికీ కూడా. 1929లో ఆక్స్ఫర్డ్లో మాంచెస్టర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా రావాలి అని ఆహ్వానించారు రాధాకృష్ణ బృందులను. అప్పుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులందరికీ ఆయన ఒక విశేషమైనటువంటి విషయం చెప్పారు, ఉపన్యాసం చెప్పారు. ఆయన ఉన్న తాత్కాలికంగా కొన్నాళ్లే, విజిటింగ్ ప్రొఫెసర్ కదా, తాత్కాలికంగా ప్రిన్సిపాల్గా ఉంటూ అప్పుడప్పుడు ఉపన్యాసాలు చెప్పేవారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆయన చెప్పినటువంటి విశేషమైనటువంటి ఉపన్యాసం ఏమిటో చూసినండి, అద్భుతమైన ప్రసంగం. 2-3 రోజులు వరుసగా ఇచ్చారట, రోజుకు 2 గంటలు తప్పున. తులనాత్మక మతము, కంపారిటివ్ రిలిజియన్, చాలా విశేషమైన గ్రంథం ఉండేది. తులనాత్మక తరా గ్రంథంగా ఆవిష్కరించారు దాన్ని. తులనాత్మక మతము, కంపారిటివ్ రిలిజియన్ అనే విషయం మీద ఆయన ఉపన్యాసం ఇచ్చినప్పటికీ అటు బైబిల్, ఇటు ఖురాన్, ఇటు గీత మూడిట్లోనూ ఉన్న మౌలిక సూత్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి తమ ప్రసంగంలో వెల్లడించినప్పటికీ అందరూ కూడా అద్భుతంగా ఆయన్ను ప్రశంసించారు. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆయన పదవి నిర్వహించారు. 1936లో పాల్డింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈస్టర్న్ రిలిజియన్స్ అండ్ ఎథిక్స్ అనే ఒక ప్రత్యేక సంస్థలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన సభ్యులయ్యారు. 1952లో భారతదేశ ఉపరాష్ట్రపదవిని అలంకరించే వరకు అందులో ఆ పదవిలో కొనసాగారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో. అనంతరం 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు. 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేశారండి, అది విశేషం. అంబాసిడర్, భారతదేశ రాయబారిగా రష్యాలో ఆయన అద్భుతమైనటువంటి తమ ప్రతిభను ప్రదర్శించారు, భారతదేశం యొక్క గురుస్థానాన్ని అక్కడ ప్రకటించారు. 1946 నుండి 1950 వరకు అనేక పర్యాయాలు భారతదేశం తరఫున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు. 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్, ఆ సంస్థ దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా భారత ప్రభుత్వం ఆయన నియమించారు. 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇంకా అనంతరం 1952లో యునెస్కో అధ్యక్షుడయ్యారు. 1962లో బ్రిటిష్ అకాడమీ గౌరవ సభ్యులుగా వారిని ఆహ్వానించారు, గౌరవించారు. ఇంకా ఆయన పొందిన గౌరవాలు ఇన్నాయన్న ఉపాధ్యాయ వృత్తిగా ఆయన తెచ్చిన గుర్తింపు గౌరవానికి గాను ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజును సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంత అదృష్ట విశేషం అండి. దేశంలోనే కాదు విదేశాల్లోనే సమస్త ఉపాధ్యాయ బృందానికి కూడా అది మహోదయం. ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులందరికీ మహోదయం. అలాంటి గౌరవాన్ని ఆయన పొందారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సర్ అనే బిరుదు ఆయనకు ఇచ్చారు. 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం వారు సమర్పించారు. 1961లో జర్మనీ వాళ్ళు ఒక పుస్తక సదస్సును ఏర్పాటు చేశారట. చేసి అందులో ఎవరి యొక్క గ్రంథాలు గొప్పవి అని ప్రకటించి ఆయన రచించినటువంటి ఫిలసాఫికల్ థీసిస్ బుక్స్ ఉన్నాయట, వాటికి పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మన్ బుక్ ట్రేడ్ అనే ఒక గొప్ప పురస్కారాన్ని ఆయన రచించిన గ్రంథాలకు అందించి తద్వారా ఆయన గౌరవించారు. 1963 జూన్ 12 బకింగ్హామ్ ప్యారెస్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే ఒక గౌరవ సభ్యత్వాన్ని ఆయన పొందారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఇలాంటివి 100 విశ్వవిద్యాలయాలకు పైగా వారికి పురస్కారాలు, డాక్టరేట్లు ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్థం ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు ఏం చేశారంటే, ఒక భారతీయుడికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇచ్చిన విశిష్టమైన గౌరవం ఏంటంటే రాధాకృష్ణన్ చేవెనింగ్ స్కాలర్షిప్ ప్రకటించారండి. అంటే రాధాకృష్ణ పండితుల పేరుతో గొప్ప విద్యావంతుడు, మెరిటోరియస్ స్టూడెంట్స్ అలాంటి వాళ్లకు స్కాలర్షిప్ ఇచ్చారు ఆయన పేరుతో. అది చూడండి,
విదేశాల్లో విదేశ విద్యాలయం విశ్వవిద్యాలయంలో ఇచ్చారంటే అది మన భారతదేశానికే కాదు ప్రపంచానికే గర్వకారణం. ఇంకా ఆయన రచించిన గ్రంథాలు ఒకటా రెండా ముఖ్యమైన చూద్దాం. ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటీరియల్ ప్రీ సపోజిషన్, వేదాంతాల్లో నియమాలు వాటికి ఉపయోగము అనేటువంటి 1908 ఆయన ఎంఏ చదువుతున్న పరిశోధన వ్యాసం రాశారు, థీసిస్ అన్నమాట. తర్వాత ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ట్యాగోర్, 1918 ఆయన వారి గ్రంథం. ది రెయిన్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరీ ఫిలాసఫీ, సమకాలీన తత్వం పైన మతం యొక్క ప్రభావం. ది ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వం. ఇది మొత్తం 2 సంపుటాలు. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, దేశ విదేశ విశ్వవిద్యాలయాలన్నిటి కూడా పరిశోధక గ్రంథం. ఇది వాళ్ళు రిఫరెన్స్ బుక్ అన్నమాట. ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ జీవిత దృక్కోణము. ఇది 1926 ఆయన రచించారు. ఇండియన్ ఫిలాసఫీ 23, 27 రెండు గ్రంథాలు ప్రచురించారు. ది రిలిజియన్ వీ నీడ్, మనకు కావాల్సినటువంటి ధర్మము మతము, 1928. తర్వాత కల్కి ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్, కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుంది, ప్రపంచం భారతదేశ భవిష్యత్తు ఏమిటి అది ఊహించి రాశారు, భవిష్య పురాణాన్ని దృష్టిలో పెట్టుకుని. 1929 వారి గ్రంథం ఇది, వారు రచించింది. ఎన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఆదర్శవాది యొక్క జీవిత దృక్కోణం. ఇది 1932 వారి రచన. ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ రిలిజియన్, ప్రాక్ పశ్చిమలో మత దృక్పథం ఎలా ఉంది అని 1933 వారు గ్రంథం రచించారు. ఫ్రీడమ్ అండ్ కల్చర్, స్వాతంత్ర్యం సంస్కృతి, 1936 వారి గ్రంథం. ది హార్ట్ ఆఫ్ హిందుస్థాన్, ది హార్ట్ ఆఫ్ హిందుస్థాన్, భారతీయ హృదయము. ఇది 1936 వారి రచన. మై సెర్చ్ ఫర్ ట్రూత్, ఆటోబయోగ్రఫీ, నా సత్యశోధన, వారి ఆత్మకథ. అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని కేవలం భారతీయ భాషల్లోనే కాదు విదేశీ భాషల్లో కూడా అనువదించారు. అది ఒక స్ఫూర్తినిచ్చే గ్రంథం. గౌతమ ది బుద్ధ, 1938 వారు రచించిన గ్రంథం. తర్వాత ఈస్టర్న్ రిలిజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్, చాలా విశేషమైన గ్రంథం అండి. ఇది 1939 ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ 1969. అద్భుతమైన గ్రంథం ఇది, రిఫరెన్స్ బుక్. ఈస్టర్న్ రిలిజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్, తూర్పు మతాలు పాశ్చాత్య చింతన. అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ రిలిజియన్ కల్చర్, రిలీజియస్ కల్చర్, అది అందులో విశేషం. తర్వాత మహాత్మా గాంధీ గురించి ఆయన విశేషమైన అభిప్రాయాలు ఆయన ప్రకటించారు. అది 1939 వెలువడిన గ్రంథం. ఇండియా అండ్ చైనా, భారతదేశానికి చైనాకి, చైనాకి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య మైత్రి కుదురుతుంది అని 1944 ఆయన విస్తృతమైనటువంటి వ్యాసం రాశారు, అదొక గ్రంథం. ఎడ్యుకేషన్, పాలిటిక్స్ అండ్ వార్, విద్య, రాజకీయం, యుద్ధం. ఇది 1944 ఎడిషన్. ఈజ్ దిస్ పీస్, ఈజ్ దిస్ పీస్, ఇదేనా శాంతి. ఆయన ఎంత ఆవేదన పడుతూ శాంతి ఎలా ఉండాలి, ఇప్పుడు ఇదేనా, ఇది శాంతి అనుకుంటున్నారా, ఇది కాదు, అత్యద్భుతమైన శాంతి కావాలి, ఉపనిషత్తుల్లో చెప్పిన శాంతి కావాలి అని తన అభిప్రాయాన్ని వెలువరిస్తూ 1945 ఒక గ్రంథం రాశారు. తర్వాత ది రిలిజియన్ అండ్ సొసైటీ, మతము సంఘము, ఈ రెంటి మధ్య సంఘర్షణ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంఘానికి ఉపయోగిస్తుంది మతం. అది 1947 వెలువడిన గ్రంథం. ది భగవద్గీత, అద్భుతమైన గ్రంథం అండి. భగవద్గీతను గురించి వారు అందించినటువంటి శంకర భాష్యాన్ని అనుసరించి వారు రచించిన గ్రంథం ప్రపంచంలో అనేక భాషల్లో అనువాదం పొందింది. గ్రేట్ ఇండియన్స్, భారతీయ మహనీయులు, భారతదేశంలో ఉన్నటువంటి విశేషమైన మహిమాన్విత మూర్తులు, మహోన్నత మూర్తులు, ఋషులు, చాణక్యుడు, ఇలాంటి మహానుభావులు, వాళ్ళని గురించి ఆయన ఒక గ్రంథం రాశారు, గ్రేట్ ఇండియన్స్, భారతీయ మహనీయులు. 1949 ఇది గ్రంథం ప్రచురించబడింది. దాంట్లో పాణిని మహర్షి, కాత్యాయనుడు, అలాగే పతంజలి మహర్షి, చాణక్యుడు, ఇలాంటి మహానుభావులందరి గురించి ఇచ్చారు ఆయన. తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్స్, తూర్పు పడమర, ఈ రెండింటి మధ్య, ఈ రెండు సంస్కృతుల మధ్య ఉన్నటువంటి భావాలు. ఇది 1955 వారి రచన. రిలిజియన్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్, మారుతున్న ప్రపంచంలో మతం ఎలా ఉండాలి, ఎలా మారితే మతం ఇలా ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా, దాంట్లో మార్పులు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది, మార్పులు రావాలి అని 1967 తమ అభిప్రాయాన్ని గ్రంథంలో తెలియజేశారు. ఇంకా ఆయన ఎంత కష్టపడి పైకొచ్చారో ఒక్క విషయం మనం తెలుసుకుంటేనండి మనకు కనువిప్పు కలుగుతుంది.
ఇన్ని సౌకర్యాలు ఇప్పుడు విద్యార్థులు కలగజేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు కానీ మన స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్ని సౌకర్యాలండి. కానీ అప్పుడు ఏ సౌకర్యాలు ఉన్నాయి? నిరుపేద కుటుంబం అండి, మహాపండితులే తండ్రి, సరస్వతి లక్ష్మీ కటాక్షం ఒక చోట ఉండదు అంటుంటారు. కానీ రాధాకృష్ణ పండితులకు అనంతరం అద్భుతంగా రెండు ఇద్దరు కటాక్షాలు జరిగాయి, లక్ష్మీ సరస్వతి కటాక్షాలు. ఆయన తన సంపాదనలో 3 వంతులు పేద విద్యార్థులకు అందించేవారండి. ఎక్కడైనా నిరుపేద విద్యార్థి ఉన్నాడంటే ఆయన తెలుసుకుంటే వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి డబ్బు వెళ్ళేది వాళ్ళకు. అలాంటి మహానుభావులు ఆయన తండ్రి గారు, వీరాస్వామి గారు గొప్ప పండితులు, సంస్కృతాంతర తమిళ పండితులు. కానీ ఆయన ఒక దేవాలయానికి అర్చకుడుగా ఉన్నారు మొట్టమొదట, తర్వాత ఉన్నత స్థానం పొందారనుకోండి. కానీ ఆ సమయంలో చాలామంది అన్నారు, ఏమయ్యా ఏం చదివిస్తావు నువ్వు, నిరుపేదవాడివి, ఓ పూట కష్టపడితే కానీ ఓ పూట గడవదు, మరి ఈ గుడిలో నీకేమొస్తుంది, అర్చకుడిగా ఏం సంపాదిస్తున్నావు, నీకే సంపాదన లేదు, కష్టమవుతుంది జీవనం జరగటం, మరి కొడుకుని చదివిస్తానంటున్నావు, ఏం కొడుకు చదివిస్తావు, హాయిగా నీ వృత్తిలో పెట్టుకో, నీ దగ్గరే ఉంటాడు, నీ తర్వాత పూజారు అవుతాడు అని చెప్పారట. ఆయన ఒప్పుకోలేదండి, నేను కష్టపడైనా సరే, నా అందరి దగ్గర ముష్టిత్తైనా సరే నా కొడుకుని చదివిస్తాను, నా కుమారుని చదివిస్తాను అని తన కుమారుణ్ణి ఏకైక పుత్రుడు అలా చదివించారు మహానుభావులు. పాఠశాల చదువు కోసం ఆయన అక్కడ తిరుత్తండ్రిలో ఆయన అద్భుతమైన ఒక ఏకసంతాగ్రహిత్వం చూసి అక్కడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చాలా సంతోషించి ఆయనతో చెప్పారట, వీరస్వామి గారితో, మహానుభావ మీరు మీ అబ్బాయి శంకర భగవత్పాదుల తర్వాత అంతటి విశేషమైన ప్రతిపత్తి పొందినవారు, ఏకసంతాగ్రహి, మేము చదివిస్తాం అని వాళ్ళందరూ కలిసి చదివించారు. వాళ్లే మద్రాసు కూడా పంపించారు, తిరుపతిలో మిషనరీ పాఠశాలలో చేర్చారు. అక్కడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అక్కడ పెద్దలు అందరూ కలిసి ఇలాంటి అద్భుతమైన విద్యార్థి, ఏకసంతాగ్రహి, ప్రతిభావంతుడు, ఇలాంటి వాడిని చదివించకుండా ఉంటే ఎలాగా అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆయన్ను తిరుపతిలో ఒక మిషనరీ స్కూల్లో చేర్చారు. ఆ రోజుల్లో మిషనరీ పాఠశాలలు ఉన్నా కూడా అవి కూడా ఎంతో అద్భుతమైనటువంటి అధ్యయన అధ్యాపన ప్రక్రియ సాగించేవి. ముఖ్యంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎంతో ఆదరణ ఇచ్చేవాళ్ళు. తర్వాత అప్పటి నుంచి ఆయన చదువంతా కూడా ఎక్కడ ఒక్క పైసా ఖర్చు లేదు. ఏముంది ఆయనకు, తండ్రి ఏమిస్తాడు, ఆయనకే చాలటది జీవనం గడవటం లేదు. అంచేత ఎప్పటికప్పుడు వారికి ఆయన ఉపకార వేతనాలు ఇచ్చేవాళ్ళు. అటు ప్రభుత్వం వాళ్ళు కానీ, ఇక్కడ పాఠశాల వాళ్ళు కానీ, కళాశాలల వాళ్ళు కానీ ఆయన ఏకసంతాగ్రహిత్వం గమనించి ఆయనకు అందరూ ఆర్థిక సహాయం చేసేవాళ్ళు. అలా ఉపకార వేతనాలతోనే ఆయన మొత్తం విద్యార్థి దశ అంతా సాగింది. భోజనం చేసేందుకు ఆయనకి చాలా ఇబ్బంది పడిపోయి ఆయన ఒక్కోసారి నేలను శుభ్రపరుచుకుని నేల మీదే కాస్త ఆ పదార్థాలు పెట్టుకుని తిన్నారు. అంత విపరీతమైనటువంటి పరిస్థితి ఆయన పొందారు, మనం ఊహించలేము. అంత కష్టపడ్డారు, వీధి దీపాల కింద చదువుకున్నారు, వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళతో బట్టలు కుట్టించుకునేవాళ్ళు. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన తర్వాత 20 ఏళ్ల వయసులోనే ఆయన అక్కడ మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరినప్పుడు ఆయన పాఠం చెబుతుంటే మిగతా క్లాసుల్లో మిగతా విద్యార్థులందరూ కూడా వాళ్ళ పాఠాలు, అలాగే ఆ ఉపాధ్యాయులు పాఠాలు ఆపేసి అందరూ అక్కడికి వచ్చి వినేవాళ్ళు అండి. అంత అద్భుతమైన మేధావి, అద్భుతంగా పాఠం చెప్పేవారు ఆయన. ఆయన పాఠం చెప్తే ఇంకా నేర్చుకోకర్లా, అలా వచ్చేసేదిరు. తర్వాత రోజుకు 12 గంటల పాటు ఆయన అధ్యయనం కార్యక్రమం జరుగుతూ ఉండేది. తర్వాత కూడా ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలు రాశారు. మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం ఆయన్ని ఎంతో గౌరవించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, అలా కాశీ హిందూ విశ్వవిద్యాలయం, అవన్నీ ఉపకులపతిగా ఆయన గౌరవించారు. రష్యాలో భారతదేశ రాయబారిగా అద్భుతమైన కీర్తి పొందారు. తర్వాత ఆయన రచించిన ఇండియన్ ఫిలాసఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది. తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు అద్భుతమైనటువంటి గ్రంథాలుగా వెలువడ్డాయి. 52లో మొదటి ఉపరాష్ట్రపతిగా, 62లో భారత ద్వితీయ రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు పొంది, 54లో భారతరత్న పురస్కారం పొందారు. అయినా ఆయన ఎప్పుడూ నిరాడంబరుడే. రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపించేవారు. ఇందాక ఒకసారి స్మరించాం, మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్ళేటప్పుడు కలకత్తా రవీంద్రనాథ్ ట్యాగోర్ విశ్వవిద్యాలయం, రవీంద్ర భారతి, వారు
ఆ ఒక ప్రొఫెసర్గా ఆహ్వానించారు ఆయన్ని. అప్పుడు ఆయనకు వీడుకోలు చెప్పవలసి వచ్చింది. ఎవరు ఒప్పుకోలేదు మొదట. మైసూరు విశ్వవిద్యాలయం కానీ విద్యార్థులు కానీ విశ్వవిద్యాలయ అధికారులు కానీ ఎవరు ఆయన్ని పంపించడం ఇష్టం లేదు. కానీ ఆయనకు అత్యున్నత పదవి వస్తుంది, అంచేత ఆపకూడదు, ఆపడం మంచిది కాదు, ఆయనకు గౌరవం దక్కితే దేశానికి గౌరవం దక్కినట్టు అనే ఉద్దేశంతో ఒక గొర్రబండిని ఏర్పాటు చేసి ఆ గొర్రబండిని పూలతో అలంకరించి గురువుగారిని కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులు తీసుకువెళ్ళారండి. రాధాకృష్ణ రాత్రి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు అభిమానులు ఆయన పుట్టినరోజు ఘనంగా చేస్తామనంటే ఆయన అన్నారు, అలా కాదు, ఇది నా పుట్టినరోజు కాదు, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఈ స్థానానికి వచ్చాను కనుక ఇది ఉపాధ్యాయ దినోత్సవం, ఉపాధ్యాయులకు నువ్వు గౌరవించండి, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను అందరినీ మీరు గౌరవించండి, అదే నా పుట్టినరోజు, అదే నాకు సంతోషం అని చెప్పారట. అప్పటి నుంచి ఇది మనకు ఆనవాయితీగా వచ్చింది. ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోవడం. రాష్ట్రపతి ఒక ఉపాధ్యాయుడు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా దేశ ప్రథమ పౌరుడిగా ఉండి ప్రపంచంలో భారతదేశానికి గురుస్థానాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడు అలాంటి రాధాకృష్ణ పండితుడి గురించి మనం తెలుసుకోవడం మన అదృష్టం, మన భాగ్యం. వారి యొక్క ఆశీస్సులు ఉపాధ్యాయులందరిపై ఉండాలని, ఉపాధ్యాయులందరూ కూడా వారిని ఆదర్శంగా చూసుకుని ఉన్నత స్థానం పొందాలని ఆశిస్తూ అందరికీ స్వస్తి, శుభం భవతు.